ന്യൂസിലേക്ക് തിരികെ സ്വാഗതം. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో సుందరయ్య భవన్ నుంచి సాగర్ హోటల్ సెంటర్ వరకు వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటోకు తాడు కట్టి లాగుతూ సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, మోయలం పెట్రోలు భారాలంటూ నినదించారు. ఈ సందర్భంగా సిపిఎం తూర్పు ప్రకాశం కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ పెట్రోల్ డీజిల్ను కేంద్ర ప్రభుత్వం వ్యాపారంగా మార్చిందన్నారు. అన్ని సరుకులను ఒకే పద్దు కింద తీసుకువచ్చేందుకు జీఎస్టీ ప్రవేశపెట్టారని, కానీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి, నగర నాయకులు జి రమేష్, ఎస్కే హుసేన్, ఎం సుబ్బారావు, టి శ్రీనివాసరావు, బాలకోటయ్య, రమాదేవి, కల్పన, సిహెచ్ రమాదేవితో పాటు సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు తగ్గినా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అధిక పన్నుల కారణంగానే పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల కారణంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకనే పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదల అనేది సామాన్య మధ్యతరగతి ప్రజానీకం మీద పెనుభారంగా ఉంటుంది. దీనికి నిరసనగా గత అనేక సంవత్సరాల మించి ఉద్యమాలు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు సిపిఎం ఈ ఆందోళన కార్యక్రమానికి పిలిపేయడం జరిగింది. 30 రూపాయలు డీజిల్ ఇవ్వచ్చు, ట్యాక్సులు వేసుకున్న తర్వాత కూడా 38 రూపాయలు 39 రూపాయలకి పెట్రోల్ డీజిల్ ఇవ్వడానికి, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన తర్వాత కూడా, శుద్ధి చేసిన తర్వాత రిఫైనింగ్ అయిన తర్వాత పడే ధరలు అవి. కానీ 81 రూపాయలు పెట్రోల్ అమ్మటానికి ఎవరిచ్చారు అధికారం మీకు? మీ ఇష్టం వచ్చినట్టు క్రూడ్ ఆయిల్ని, పెట్రోలు, డీజిలు, గ్యాస్ని వ్యాపారంగా కేంద్ర ప్రభుత్వం మార్చేయటం, ప్రజల్ని లూటీ చేయటం ఎంతవరకు న్యాయం అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు జిఎస్టీ దేశమంతా అన్ని వస్తువులు తీసుకొచ్చారు, అన్ని వస్తువుల్లోనూ జిఎస్టీ చేర్చారు, మరి పెట్రోలు డీజిల్ ఎందుకు చేర్చలేదని అడుగుతున్నాం. పెట్రోలు డీజిల్ జిఎస్టీలో చేర్చితే, జిఎస్టీ ప్రకారంగా కనుక పెట్రోలు డీజిల్ కనుక అమ్మితే 40 రూపాయలే లీటర్ పెట్రోల్కి వచ్చుద్ది. జిఎస్టీలో 25% కంటే మించి ఉండకూడదు. కానీ 33 రూపాయలు పడే పెట్రోల్ మీద జిఎస్టీ కలిపినా కూడా 40 రూపాయలు పడుతుంది. మీరు 81 రూపాయలు పెట్రోల్ అమ్ముతున్నారు, దీన్ని ఏమంటారు? ఇది బిజినెస్ అంటావా? ప్రజలను లూటీ చేయటం అంటావా? మీరు అధికారంలోకి ఎందుకు వచ్చారు? సంవత్సరానికి 2,40,000 కోట్ల రూపాయలు ఖజానాకి ఆదాయం వస్తుంది. మీరు ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి దొంగదారిన దొడ్డిదారిన రేట్లు ఈ విధంగా పరోక్షంగా వసూలు చేయటాన్ని సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు వెంటనే జిఎస్టీలో దీన్ని చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని పడ్డ రేట్లకే ప్రజానీకానికి అందజేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు దేశమంతా చేపట్టాం. ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచించి ఎనగడుగేయాలని చెప్పి ప్రకాశం జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 9వ తేదీన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపడుతున్నట్లు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నగర అధ్యక్షుడు సయ్యద్ నాజర్ మస్తాన్ వలి తెలియజేశారు. ధర్నా సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా అంశం విషయంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ వెనక్కి తగ్గిందని, దీనికోసం ముందుండి పోరాటం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో క్యాంపెయిన్ నిర్వహించారు. దాదాపు 1500కు పైగా 9వ తేదీన జరిగే ధర్నాకు హాజరవుతారన్నారు. ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాధవి, అసోసియేషన్ ప్రెసిడెంట్ అడకా శంకర్రావు, ట్రెజరర్ బి ఏడుకొండలు, టౌన్ సెక్రటరీ తాడి శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్ పాల్గొన్నారు. ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగ సమస్య పోతుందనే ఉద్దేశంతో మేము ఈరోజున రాష్ట్ర నాయకత్వం కాబట్టి అశోక్ బాబు గారు, చంద్రశేఖర రెడ్డి గారి నాయక నేతృత్వంలో మళ్ళీ అల్టిమేట్గా అన్ని జిల్లాలకు 13 జిల్లాలకు మరి వాళ్ళు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు కామిడి బండి శ్రీనివాస గారు, సత్బాబు గారి ఆధ్వర్యంలో రేపు జరగబో 9వ తారీఖు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉద్యమాన్ని మరి ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా దశల వారీగా రాష్ట్ర నాయకత్వం ఇచ్చే పిలుపు మేరకు
ప్రకాశం జిల్లా ముందుండి మరి కార్యక్రమాలు విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి రేపు జరగబోయే 9వ తారీఖు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ధర్నా ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న ఎదురుగా ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లను కూడా ఈ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే మన రాష్ట్రం యొక్క అభివృద్ధి చాలా మెరుగ్గా ఉంటుంది. మరి పిల్లల భవిష్యత్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, మరి మనం అన్నింటిలోనూ ముందంజలో ఉండటం జరుగుతుంది. అయితే మరి ప్రత్యేక హోదా వలన ఎక్కువ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మరి పిల్లలకి ఉద్యోగాలు రావటం జరుగుతుంది. మరి అలాగే పన్నులు లేకుండా కొంత ట్యాక్స్ కట్టకుండా ఉండటం వల్ల కూడాను మన రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి కూడాను బాగుంటుందని నా యొక్క అభిప్రాయము. మరి ఈ భాగంలో మన రాష్ట్ర ఏపీ ఎన్జిఓస్ అశోక్ బాబు గారు ఏదైతే నిర్ణయించారో రేపు 9వ తారీఖున బుధవారం రోజు ఉదయము మన ప్రకాశం జిల్లా ప్రకాశం భవనం ఎదురుగా జరుగుతున్నటువంటి 10:30కి జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ ధర్నా కార్యక్రమంలో 1500 మందికి పైగాను పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము ప్రభుత్వానికి, మరి మన కేంద్ర ప్రభుత్వానికి మన బలమేంటో తెలియచేయాలని నిర్ణయించుకున్నాము. అలాగే ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఇది మా ఎన్జిఓస్ పక్షాన మేము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమము అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మరి మీ ద్వారా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా న్యూ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎక్స్ వరల్డ్ ఫిట్నెస్ ఛాంపియన్షిప్ 2018 పోటీలు ఒంగోలు నగరంలోని పీవర్ హైస్కూల్లో ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయని నిర్వాహకులు ఎస్కే సీమ, బి శ్రీనివాసరావు తెలిపారు. మంగమూరు రోడ్లోని యాక్సిస్ బ్యాంక్ పైన ఉన్న ఎక్స్ ఫిట్నెస్ వరల్డ్ జిమ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఏ గంగా వెంకటేశ్వర్లు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు 5 జిల్లాల పోటీలు జరుగుతాయని తెలిపారు. ప్రతి కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, జబర్దస్త్ టీం సభ్యులు పాల్గొంటారని తెలిపారు. 5 జిల్లాల నుంచి బాడీ బిల్డర్స్ పాల్గొని తమ ప్రతిభను కనపరుచుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా న్యూ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తారీఖు అంటే 13/5/2018 మన ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్స్లో 5 జిల్లాలు అంటే ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు ఈ 5 జిల్లాల బాడీ బిల్డర్స్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 5 జిల్లాల్లో ఉన్న ఈ బాడీ బిల్డర్స్ అందరూ దీనిలో పాల్గొని ఈ పోటీలో పాల్గొని వారి ప్రతిభను కనబరుచుకొని తగిన బహుమతులు పొందవలసినదిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఫిట్నెస్ ఎక్స్ ఫిట్నెస్ వరల్డ్ తరఫున 20 మెంబర్స్ బాడీ బిల్డర్స్కి కన్సోలేషన్ బహుమతులు కూడా అందజేయబడుతూ ఉన్నాయి. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ బాడీ బిల్డర్స్కి, ఈ ఫిట్నెస్ ఎవరైతే ఫిట్నెస్ పొంది జిమ్ములు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇది కొత్తగా మేము ఒక ప్రయత్నం చేయాలి అని ఇది ఎక్స్ ఫిట్నెస్ వరల్డ్ తరఫున మేము ప్రయత్నిస్తున్నాం. ఒక ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం ఫస్ట్. తర్వాత వచ్చేసి మేము ప్రకాశం జిల్లాలోనే కాదు 5 జిల్లాలన్నీ మేము కాంపిటీషన్ పెట్టాము. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎంతమంది బాడీ బిల్డర్స్ ఉన్నారో తెలుసుకుందామని ఒక ప్రయత్నంలో కందుకూరులో పెట్టాము. నెక్స్ట్ ఇది మన ఒంగోలులో ఫస్ట్ టైం, ఇంతవరకు ఎవరూ పెట్టలేదు, మాకు తెలిసిన వరకు ఎవరూ పెట్టలేదు, ఇది కొత్తగా ఉంది అని అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరు దీన్ని ప్రోత్సహించారు. ప్రకాశం డిస్ట్రిక్ట్లో పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళ ప్రోత్సాహం వల్ల మేము ఇది కొత్త ప్రయత్నంగా మొదలుపెట్టాము. దయచేసి అందరూ సహకరించాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా మన ప్రైజులు పెట్టాము. ఎవరైనా ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎవరైనా ఉంటే రమ్మని కోరుకుంటున్నాము. ఇంక నుంచి మేము తయారు చేయాలి అని, అందరినీ తయారు చేయాలి, ఫిట్నెస్ మీద ఒక అవగాహన పెంచాలి అని చెప్పేసి ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని మీరు అందరూ సహకరించమని కోరుకుంటున్నాము సార్.
బ్యాడ్మింటన్ క్రీడకు మరింత ఆదరణ చేకూర్చేందుకు చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేయడం ద్వారా వారికి మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని షటిల్ బ్యాడ్మింటన్ జాతీయ కార్యదర్శి పున్నయ్య చౌదరి అన్నారు. కరణం నాగేంద్రమ్మ, పున్నయ్య చౌదరి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు పరిచయ కార్యక్రమం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ట్రస్ట్ ఏర్పాటు ద్వారా బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు అండగా నిలిచేందుకు కమిటీ సభ్యులు తొలి అడుగులు వేశారన్నారు. ప్రతిభ ఉండి సరైన ప్రోత్సాహం లేని ఎంతో మంది ఆటగాళ్లు మరుగున పడిపోతున్నారని, అలాంటి వారికి ఈ చారిటబుల్ ట్రస్ట్ ఓ వరమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తూర్పు గోదావరికి చెందిన మున్సిపల్ చైర్మన్ టి నారాయణరెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎం ద్వారకానాథ్, కార్యదర్శి సిహెచ్ రఘుకిరణ్, కోశాధికారి ఆర్ రామ్మోహన్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పున్నయ్య చౌదరి కమిటీ సభ్యులు చేతుల మీదుగా గుంటూరు షటిల్ కోచ్ కిరణ్, అశోక్ రెడ్డి, త్రిమూర్తి, రమేష్, హనుమాన్లకు ఉచితంగా క్రీడా పరికరాలను అందజేశారు. బ్యాడ్మింటన్కి చాలా మంచిది. అట్లానే జపాన్ నుంచి 5 రెస్ట్రోపాలతోటి షటిల్ కాక్స్ యూనిట్స్ కంపెనీ మ్యావిస్ 250 మ్యావిక్స్ జపాన్ నుంచి ప్రత్యేకంగా ప్రకటనగా తెప్పించి ఇక్కడ ప్రస్తుతం కోచింగ్ క్యాంప్స్ ఎక్కడ జరుగుతున్నాయో ప్రభుత్వం చేసినప్పటికీ చేయలేకపోయినప్పటికీ చేయకపోయినప్పటికీ ఆయన మాత్రం శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం దాకా ఉన్న క్యాంపులు అన్నీ కూడా తిరిగి ప్రతి క్యాంపు విజిట్ చేసి ఆ క్యాంపులో ఈ షటిల్స్ని ఆ క్యాంపులో స్ట్రెంత్ని బట్టి దీన్ని బట్టి ఈ షటిల్స్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అది ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ట్రస్ట్ ద్వారా అంటే ప్రథమ కార్యక్రమం మొట్టమొదటిగా దీంతో స్టార్ట్ చేయడం ఉద్దేశంతో మంచి అభిప్రాయంతో చేశారు. అట్లానే నారాయణ రెడ్డి గారు గోదావరి జిల్లా దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా ఆయన ఏం జరిగినా ఏదైనా ఎప్పుడైనా అంటే డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి కానీ ఖర్చు పెట్టేందుకు ఒక స్వభావం ఆ హృదయం ఉండాలి. ఆయన 10 సంవత్సరాలు నాకు తెలిసి గత 5 సంవత్సరాలుగా 25-30 లక్షలు ఎవ్రీ ఇయర్ ఫర్ బ్యాడ్మింటన్ ఖర్చు పెడుతూ ఉంటారు. ఫుల్ టైం 365 రోజులు 7 డేస్ 24 అవర్స్ కూడా బ్యాడ్మింటన్. రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఎవరైనా మనకి హెల్త్ బాగోనప్పుడు కానీ ఏదైనా సర్జరీ జరిగినప్పుడు కానీ మన ఫ్యామిలీని పిలుచుకుని వాళ్ళ పక్కన ఉండగా మనం చేయించుకోవాలనుకుంటాం. ఈయనకి క్యాట్రాక్ట్, ఒక 2 కళ్ళు కూడా క్యాట్రాక్ట్, 90% చూపు లేదు. రీసెంట్గా సర్జరీ చేయించుకుని ఎవరికి చెప్పలేదు, ఈయన ఇంట్లో కూడా తెలియదు. రాజమండ్రిలో సర్జరీ చేయించుకుని ఈయన కార్యక్రమాలు ఈయనయే, రెస్ట్ లేదు, ఇంటికి వెళ్ళడం లేదు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయడం లేదు. రాజమండ్రి టోర్నమెంట్ అయిన తర్వాత పాలకొల్లు అయిన తర్వాత విజయవాడ, తర్వాత హైదరాబాదు కంటిన్యూ తిరగడమే. అంటే ఇట్లాంటి మనిషిని ఎవరిని చూడలేదు నేను. అసలు అంత డెడికేటెడ్గా వర్క్ చేసుకుంటూ ఈ స్పోర్టే దైవం అనుకుంటూ భావించే అట్లాంటి వ్యక్తి మీద ఇంట్రెస్ట్తో మేము ఈ రోజున కరణం నాగేంద్రమ్మ పున్నయ్య చౌదరి చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి ట్రూలీ సర్వీస్ అంటే ఎవరికి ఏం ఆశించుకుంటా, మేము ట్రూలీ సర్వీస్ టు ద బ్యాక్వర్డ్ పీపుల్ అండ్ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. ఒంగోలు డైరీ అప్పుల ఊబిలో చిక్కుకుంది. ఒకప్పుడు ఒంగోలు డైరీ లాభాల బాటలో పయనిస్తూ ప్రజలకు నాణ్యమైన పాలను, పాల ఉత్పత్తులను అందించేది. కానీ నేడు డైరీలో ఉద్యోగులకు పెండింగ్లో జీతాలు, పాడి రైతులకు పేరుకుపోయిన బకాయిలు వెరిసి తీవ్రమైన అప్పుల్లో డైరీ చిక్కుకుంది. మరొక పక్క అనూహ్యంగా చైర్మన్ మార్పు, దీంతో అసలు డైరీలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒంగోలు డైరీపై వీ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలో 80వ దశకంలో స్థాపించిన ఒంగోలు డైరీ దినదినాభివృద్ధి చెందుతూ 3 దశాబ్దాలుగా లాభాల బాటలోనే నడిచింది. అయితే పాల డైరీని సహకార చట్టం పరిధి నుండి కంపెనీ యాక్టులోకి మార్చిన తర్వాత క్రమేపీ డైరీ నష్టాల ఊబిలోకి దిగబడిపోయింది. పేరుకుపోయిన బకాయిలతో పాటు పాలు సరఫరా రైతులు, చెల్లించాల్సిన జీతపద్యాల కోసం ఉద్యోగస్తులు ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు. వారి ఆందోళనతో డైరీ స్థితిగతులు లోకానికి తెలిసింది. నష్టాల బాటలో పడి కుదేలవుతున్న డైరీ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి డైరీకి రుణం ఇప్పించి ఆర్థిక సంక్షోభంలోంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కానీ ఆ ప్రయత్నాలు కొలిక్కి రాకముందే హఠాత్తుగా డైరీ చైర్మన్ మార్పు జరిగిపోయింది. దీంతో డైరీ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. డైరీ చైర్మన్గా వ్యవహరిస్తున్న చల్లా శ్రీనివాసరావు ప్రతిపాదన మేరకు డైరీ సభ్యులు సిద్ధ వెంకటేశ్వరరావును ఎన్నుకున్నారు.
చైర్మన్గా ఎన్నికైన సిద్ధ వెంకటేశ్వరరావు డైరీని ఆదుకునేందుకు తక్షణమే 10 కోట్ల రూపాయలు సర్దుబాటు చేసి రైతుల బకాయిలు ఉద్యోగస్తుల వేతనాలు చెల్లిస్తామని, మరో 10 కోట్లు జత చేసి డైరీని పూర్తిగా ఆదుకుంటానని పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో సిద్ధ వెంకటేశ్వరరావు తెలిపారు. డైరీ అధ్యక్ష ఎన్నిక విషయం జిల్లా మంత్రి, జిల్లాలోని తెలుగుదేశం నాయకులు ఒక వాట్సాప్ సందేశం ద్వారా తెలుసుకుని నిర్ఘాంతరపోయారు. పరిస్థితి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా డైరీ గురించి ఏం తెలుసునంటూ నూతన చైర్మన్ను ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటారా అని మాజీ చైర్మన్ను సీఎం మందలించారు. మరోసారి చర్చిద్దామని డైరీ వ్యవహారాన్ని వాయిదా వేశారు. సీఎం నుండి గ్రీన్ సిగ్నల్ వస్తేనే డైరీలో అడుగు పెడతామని సిద్ధ వెంకటేశ్వరరావు నిర్ణయించుకోవడంతో నూతన చైర్మన్ ఎన్నికతో తమ కష్టాలు గట్టెక్కుతాయని భావించిన వారి ఆశలు అడియాసలయ్యాయి. నూతన చైర్మన్ డైరీకి రాకపోవడం, ఓఎస్డీ పేరుతో ఆయన నియమించిన వ్యక్తి ప్రవర్తన తీరు పాలక మండలి సభ్యుల్లో గందరగోళాన్ని సృష్టించింది. ఆశించిన స్థాయిలో నూతన చైర్మన్ స్పందన లేదన్న అభిప్రాయం ఉద్యోగులలో నెలకొంది. తాజాగా విద్యుత్తు శాఖకు బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్తును నిలిపివేయడంతో డైరీని చీకట్లో అలుముకున్నాయి. ఒకపక్క ఆర్థిక సంక్షోభం, మరోపక్క చైర్మన్ ఎంపికతో రాజకీయ దుమారం కలగలిపి డైరీ భవిష్యత్తును కాలరాస్తున్నాయి. ప్రకాశం డైరీ సంక్షోభంలో గత 10 నెలల నుంచి కూడా రైతులకి బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక్కడ పాలక వర్గం కానీ ప్రభుత్వం పరిపాలించేటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఇంకా ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క డైరీ విషయం సీమ కుట్టిన మాత్రం కూడా వాళ్ళకి లేదు. ఈ పాల రైతులు కూడా ప్రైవేట్ డైరీలకు పోస్తే సక్రంగా బిల్లులు ఇవ్వకనో లేకపోతే రేటు తగ్గించో నానా జాతరం చేస్తారని, ప్రభుత్వం సంస్థ కాబట్టి ఒక ఎరగా ముందుకైనా ఇస్తారనే ఆలోచనతో ఒంగోలు డైరీకి చాలామంది మానుకున్నారు. 1 లక్ష లీటర్లు వచ్చేది 2000 వస్తున్నాయి. ఇప్పటికి కూడా పాలు, వెన్న ఇవన్నీ కూడా ఇప్పటికీ అమ్ముకుంటున్నారు. ఈ జిల్లాలో పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు పట్టించుకోవటం లేదు. కావున మేము చంద్రబాబు గారి కాడికే పోయాం. చంద్రబాబు గారు కూడా ఈ విషయం చెప్పాము, మీ దృష్టిలో ఉంది చేస్తున్నారని చెప్పి ఆలోచనతో రైతులందరం కూడా మేము ఒంగోలులోనే ఉన్నాము రాకుండా. కానీ 6 నెలలు గడిచినా కూడా మీ దృష్టిలో ఉన్నా కూడా పని కాలేదనే ఉద్దేశంతో ఇప్పుడు మీ సమక్షానికి వచ్చాము. మీరు ఏదైనా చేయాలని చెప్పి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాము. కానీ ఈ లోపే మాజీ చైర్మన్ గారు ఒక వ్యాపారస్తులను తీసుకొచ్చి ఆయనకు పదవి వ్యామోహం, ఆ వ్యాపారస్తులను తీసుకొచ్చి దీనికి డైరీకి 20 కోట్లు ఇస్తారు, రైతుల బాకీలు, ఉద్యోగస్తుల జీతాలు ఇస్తారు అని చెప్పి జొడ్డిదారిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టారు. మళ్ళీ దీన్ని చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తే అసలుకి ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వీళ్ళందరినీ ఎవరు అడిగితే మాకు తెలియదు, సల్లాసీని ఏం చేశాడని చెప్పని వాళ్ళు అన్నారు. సరే దీని విషయం మళ్ళీ పరిశీలిస్తాను 2 రోజులు అని చెప్పి ఆయన గారు కూడా చెప్పున్నారు. కానీ దీని విషయం జిల్లాలో ప్రధానంగా మంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ పట్టించుకోవడం చాలా దురదృష్టకరం. ఈ వ్యవహారం మరింత జటిలమై డైరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారకముందే జిల్లా టీడీపీ నాయకత్వం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని రైతు సంఘాల నాయకులు, పాల ఉత్పత్తిదారుల సంఘాలు, డైరీ ఉద్యోగస్తులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. డైరీలో ప్రతిరోజు జరిగే కార్యకలాపాలకి కొంత సొమ్ము కానీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా 1 రూపాయి కూడా ఇక్కడ లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో డైరీ ఏ విధంగా నడిచింది, అది డైరీ నడపడం అసలు ఉండిద్దా ఉండదా అనే ఉద్దేశంలో మేము ఎంప్లాయీస్ కానీ పాల ఉత్పత్తిదారులు కానీ ఉన్నారు. మొత్తం పాల ఉత్పత్తిదారులకి ఇప్పటి వరకు దాదాపు 11 కోట్ల రూపాయలు పాల బకాయిలు ఉన్నాయి. వాళ్ళ యొక్క 180 లక్షలు వాళ్ళ లోన్లు ఉన్నాయి. మా కరెంటు బిల్లు 2 కోట్లు ఉన్నాయి. ఎంప్లాయీ జీతాలు కూడా 3 కోట్ల వరకు ఉన్నాయి. ఇవన్నీ తీర్చి సంస్థను రైతులందరూ మన ఒంగోలు డైరీ మీద ఇప్పటికి కూడా మన మా డబ్బులు ఇస్తే మేము పాలు పోస్తామనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ మన పాలకవర్గం కానీ జిల్లాలో నాయకులు కానీ దీన్ని పట్టించుకొని డైరీని కాపాడాలని
ముందు ఆర్డబ్ల్యూ ఇచ్చిన తర్వాత ఎన్ఈడీపీ వాళ్ళకి కనుక ఇస్తే పౌర ఉపయోగం సంతరించుకునేదని మా ఎంప్లాయీస్ అందరూ అభిప్రాయపడుతున్నారు. రైతులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మన పాలకవర్గం జిల్లాల నాయకులు ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ వెంటనే జోక్యం చేసుకొని ఒంగోలు డైరీని మనుగడని కాపాడాలని, ఈ కాపాడకపోతే దీన్ని మూసివేశారంటే గతంలో పుకాక్ పరిశ్రమ ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులు దోచుకున్నారు. ఇది బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.